ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాము. మీ మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు ఏ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, చికాకులు, మనస్పర్ధలు కొద్దిగా, డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. మీరు ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉండేవారు అంత కొద్దిగా తగ్గడం అవకాశం ఉంది. ఇంకా ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు 9th భావంలో ఉన్నాడు. సో 9th భావంలో ఉండడం వల్ల మీ ద్వితీయ స్థానానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటంటే మీకు రావాల్సిన సంపదలు అవన్నీ వస్తాయి, ఎంత ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే సినిమా యాక్టర్, సినిమా గాయని గాయకులకి, కొరియోగ్రాఫర్స్కి కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి, తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడో భావం చూద్దామండి. మూడో భావంలో రాహు, కుర్చీలో ఉన్న రాహు మూడో భావాధిపతి కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడు, శుక్రుడు. కానీ యోగకారకుడు కాదు, అయినప్పటికీ కూడా మీ రాహు యోగించేరుతాడు. అంటే ఏంటి, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ సోదరి సోదరు మళ్ళీ కలుస్తారు, లేకపోతే ఫోన్లో సంభాషించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఇంకా 4th భావం కేంద్రాధిపత్య దోషం బుధుడు. ఆ బుధుడు కూడా మీ కేంద్రంలో ఉండి, అంటే ధనుసులో ఉండి మీరు మీ 4th భావాన్ని చూడటము, అలాగే శుక్రుడు కూడా చూస్తున్నాడు. రవి 15 తారీఖు నుంచి చూడడం వలన ఏంటంటే మీకు కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పటికీ కూడా గురుదృష్టి ఉందండి. గురుదృష్టి వలన ఏమవుతుందంటే 4th భావం బాగుంది. అంటే మీ తల్లిగారి ఆరోగ్యం బ్రహ్మాండం, పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అంటే రైతులు బ్రహ్మాండంగా ఉంటారు, రైతులు అంటే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. రెండోది అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. అంటే టీచర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్, వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆదాయం బాగుంటుంది, మాట విలువ పెరుగుతుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది, ఆనందంగా ధనంతో కూడిన ఆనందం బాగుంటుంది. 4th భావం ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం మీకు ఉంది. మీ భద్రగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అద్భుతంగా ఉంది, ఏ భయపడే అవసరం లేదు. ఇంకా మీకు 6th భావం చూద్దామండి. 6th భావానికి గురుదృష్టి అవ్వడము, 6th భావాధిపతి కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శత్రువుల వలన ధనాదాయం ఉంటుంది. మేనమామూలు చాలా చాలా బాగుంటారండి, వాళ్ళకి మంచి ధనం కూడా ఉంటుంది, శత్రు భయం తక్కువ. అలా అన్ని రంగాల్లోనూ మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. గురుదృష్టి ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కష్టపడి చదివితే అద్భుతంగా విజయం సాధించి తీరుతారు. ఇంక సప్తమ భావం వద్దాం. సప్తమాధిపతే బుధుడు మీకు దశమస్థానంలో ఉన్నాడండి. ఆ భావం మంచిది కాదు, ఎందుకంటే ధనుర్రాశిలో ఉన్నాడు, ఆ భావాన్ని చెడగొడతాడు. కానీ రవి కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మంచివాడు కాబట్టి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే త్వరగానే పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు సంబంధాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ. తర్వాత కొత్త కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ధనాదాయం తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత మాత్రం అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే 6th భావాధిపతి, 7th భావాధిపతి కలిసి దశమస్థానంలో ఉన్నారు. సో అద్భుతంగా రాణించడం తక్కువ, కానీ 6th భావాధిపతికి మంచివాడు కాబట్టి కొద్దిపాటి మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. ఇంకా 8th భావం చూద్దామండి. 8th శుక్రుడు లాభస్థానం ఉన్నప్పటికీ మీ అంత యోగకారుడు కాదు కదా మీకు 8th, కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు మీరు దరిచేరవు, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కానీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి, ఎందుకంటే రావు గేదుల మధ్యలో మీ ప్లానటరీ పొజిషన్స్ అంతా ఉండిపోయింది. అపసభ్య కాతర్ప దోషంలో ఉన్నాం కదా మనం, మీ రాశి వాళ్ళు కూడా. సో కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇంకా 9th భావం అండి. 9th భావం మాటల రవి, కుజ, కేతువులు, 1st పాయింట్ రాజకీయ నాయకులకి. మీన లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అయి తీరుతారు. వాళ్ళకి ప్రమోషన్స్, అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి, ధనాదాయం రావడానికి, ఎక్కువ ఐశ్వర్యం కలగడానికి, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వాళ్ళ ముఖ వర్చస్సు కూడా బాగా వెలుగుతుందండి. 9th భావం అంటే మాటల రవి, కుజ కేతువులు పవర్గా ఉంటారు కదండి. పవర్ అంటే ఏంటంటే పవర్ వచ్చి తీరుతాడు వాళ్ళకి. కొంతమంది కొత్త కొత్త పదవులు కూడా భరిస్తాయి మీనరాశి వాడికి, అది అదృష్టం అంటే. ఇంకా 2nd భావం చూద్దాం. హైయర్ ఎడ్యుకేషన్ అండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఫారిన్ వెళ్తుంటారు. ఫారిన్ వెళ్ళడం కారణం రవి, కుజ, కేతువులే. అద్భుతంగా రాణించి తీరుతారండి. కొంతమంది వీళ్ళకి స్టాంపింగ్ కోసము లేదా మనకి H1 బి వీసా కోసం వెళ్తారు కదా పాస్పోర్ట్, అది కూడా కొట్టి తీరుతారు. ముఖ్యంగా ఫాదర్, మీ మీనరాశి వాళ్ళకి ఫాదరు అద్భుతము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము. ఆయన యొక్క ఆస్తిపాస్తులు పెంచి తీరుతారు మీరు. అంతటి ప్రభావం ఫాదర్ మీ మీద ఉంటుంది, ఫాదర్ ప్రభావం మీ మీద ఉంటుంది. సో అలాగే అంతేకాదండి, ఈ రవి కుజులు బాగుండడం వలన, 9th భావం వలన ముఖ్యంగా సిమెంట్ రంగము, ఐరన్, స్టీల్, కోల్, కన్స్ట్రక్షన్ అండ్ సాఫ్ట్వేర్ రంగాలు మరియు ఇంకా ఏమంటారు దాన్ని
ఫార్మస్యూటికల్స్ ఈ కాంబినేషన్ అండి నైన్త్ భావం కాబట్టి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా కలుగుతుంది. వాళ్ళకి విజయం సాధిస్తారు, అంత తప్ప అంత డౌటే లేదు. ముఖ్యంగా కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అందులో పనిచేసే సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, యాక్టర్ సినిమా యాక్టర్స్ అంటే మీ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళ యాక్టర్స్ కూడా ధనాదాయం బాగుంటుందండి, ముఖ వర్చస్సు బాగుంటుంది, వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. నైన్త్ భావం అదృష్టం అండి, నైన్త్ భావం నైన్త్ ఉండవలసిన ఉండడం మాటల సూపర్. ఒక్క రవి కుజ కేతువులు చాలండి, మీ మొత్తం జాతకం తిప్పేయడానికి వాళ్ళ ముగ్గురు చాలు, అంత పవర్. అనేక రకాలుగా భాగ్యస్థానం బాగుంది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు, తీర్థయాత్ర చేస్తారండి. కాశీ శిక్షత్ర దర్శనం చేయిస్తారు, వెంకటేశ్వర దర్శనం చేయిస్తారు, తర్వాత శివ దర్శనం చేసి శివుడి యొక్క ఆశీస్సులు పొందుతారు, తర్వాత మీ గురువులకి సందర్శిస్తారు, పీఠాధిపతులను సందర్శిస్తారు, ఎన్ని విధాలుగా సాధించి తీరతారనమాట. మంచి అదృష్టం ఉంది. పైగా స్టాక్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా మంచి ధనోదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు రవి కుజలు కేతువులు నైన్త్ భావన ఉన్నంతవరకు ఏమి భయపడతారు అవసరం లేదు. ఇక దశమస్థానంలో రవి వచ్చాడు కదా, రవి బుధ శుక్రులు ఉన్నారండి. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యస్థానంలో ఉన్నప్పటికీ మీ రవి ఒక్కడు చాలండి, రవి బుధ శుక్రులు. ఇందాక నైన్త్ భావానికి మీ ఎగ్జామ్స్ కూడా చెప్పడం మర్చిపోయాను. కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఎగ్జామ్స్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ జాబ్స్ సంబంధించిన విషయంలో కానీ ఇంటర్వ్యూస్ వెళ్ళడానికి వెళ్తారు కదా, వాళ్ళందరికీ జాబ్స్ రావడానికి అవకాశాలు కష్టపడి చేసిన వాళ్ళకి వస్తాయి. దశమంలో రవి ఉన్నాడు కదా, దశమంలో రవి ఉంటే ఏంటి, గవర్నమెంట్ ప్రొఫెషన్స్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వస్తాయి. సెంట్రల్ అండ్ సివిల్ స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జామ్స్ రాస్తే వాటిలోనూ వస్తాయి. అలాగే సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే రవి 16వ తారీఖు నుంచి మొత్తం నెల మొత్తం కూడా మంచి అభివృద్ధి ప్రధానంలో ఉంటాడండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మీకు మంచి ఆదాయం బాగుంటుంది. రవి బుధ కాంబినేషన్, బుధుడు మంచివాడు కానప్పటికీ రవి తోడైపాడు కాబట్టి మంచిగా జరుగుతుంది. కాబట్టి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే మీ కొరుకున్న చోటుకు బదిలీలు అవుతారు, ధనాదాయం బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది, పై వాళ్ళ యొక్క మెప్పులు పొందుతారు, అంత బ్రహ్మాండంగా ఉంటారు. నిజాయితీగా మీరు పనిచేయాలి. ఇంకా ముఖ్యమైన విషయం, లాభస్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ 3, 6, 11 స్థానంలో పాపులు ఉంటే యోగిస్తారు కదండి. మరి శని యోగించడా, యోగిస్తాడు. శుక్రుడితో కలిసాడు, శుక్రుడు పాపి అయినప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నాడు, 11 ఇంట్లో ఉన్నాడు కాబట్టి. బుధుడు కూడా 10-30 నుంచి తోడవుతాడు కాబట్టి 10వ తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మీకు లాభస్థానం బాగుంది అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది, తర్వాత బిజినెస్ ఫీల్డ్ చేసేవాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగ చేసేవాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే శని సంబంధించిన వాళ్ళ ఫీల్డ్స్ కదా, విని ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతాడు. పైగా మీ రాశిని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా మీకు రావాల్సిన సంపదలు ఇచ్చే తీరుతాడు. ఎప్పుడు కూడా శని ఆపడు, శని లేట్ చేస్తాడు తప్ప మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఇది ఖచ్చితము. భాగ్యం, రాజ్యం, లాభాలు కుంభరాశి తర్వాత నెక్స్ట్ రాశి మీదేనండి బ్రహ్మాండంగా ఉన్నది, మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏంటి సూపర్, రాజకీయ నాయకులకి, అన్ని వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మాట్లాడి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి ఏంటి మా అద్భుతం, మీరు సంతోషంగా ఉండండి, అద్భుతంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీ రాశి అధిపతి అనేటువంటి గురుడు 10వ హౌస్ లాడు వ్యయస్థానంలో ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దానివల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. అలాగే మీ ఉద్యోగ రీత్యా కూడా ధనాదాయం, ధనం వచ్చినప్పటికీ ఎంత ధనం వస్తుందో అంత ధనం ఖర్చు అవడానికి అవకాశాలు ఉన్నాయి, అన్ని విధాలుగా బాగుంటాయి. ఇంకోటి అంటే మీ ఉద్యోగ రీత్యా కూడా కొంతమందికి మాత్రమే దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది. అంటే సపోజ్ కొత్తగా ఉద్యోగాలు చేరుతారు వాళ్ళకి, మీరు అనుకున్న చోటు కాకుండా వేరే చోటకి దూరంగా, మీ ఊరి నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు కొద్ది కాలం మాత్రం ఉంటుంది, మీరు వెళ్ళండి. సో ఈ రకంగా మీ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది, ఏమాత్రం చెడిపోలా. కాకపోతే అంటే కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఒకటే ఒకటి మెరిడిమిడి ఏంటంటే శివాభిషేకం చేసుకోవడము, అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవడము, తెల్లని పుష్పాలు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి చేయడము, కలువు పుష్పాలతో కూడా పూజ చేయడము, కుంకుమ పూజలు చేయించుకోవడం వలన, తర్వాత చండీహోమం చేయించుకోవడం వలన, ఈ విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా అమ్మవారికి ఏ విధంగా చేయించుకున్నా సరే మీ రాశి వాళ్ళకి నెల మొత్తం సూపర్గా ఉంటుందండి, ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఫినిషింగ్ టచ్ ఏంటంటే మీ మీనరాశే, అద్భుతంగా ఉంటారు, సంతోషంగా ఉండండి, ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సో ఈ రాశి, మీ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అన్ని రంగాల్లోనూ
సక్సెస్ఫుల్గా ఉండాలని, స్థిరమైన లక్ష్మి సరస్వతులు మీ ఇంట్లో ఎప్పుడు తాండవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.